నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, నిరయన రవి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు ఈ ఆదివారం 16వ తారీఖున. దక్షిణాయనం మొదలు కాబోతోంది. దాని కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే దక్షిణాయనం, మకర రాశిలోకి ప్రవేశిస్తే ఉత్తరాయణం. అంతే అంతే, మకరం నుంచి కర్కాటకం వరకు ఉత్తరాయణం, కర్కాటక నుంచి మకరం వరకు దక్షిణాయనం. దక్షిణాయనం మొదలు కాబోతోంది. ఏంటి సార్, దక్షిణాయనం మొదలవుతోంది, మరి యోగ నిద్రలో ఉండబోతున్నారు విష్ణువు. సో ఈ 6 నెలలు కూడా ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలి మనం అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. సహజంగా ఏంటంటే దక్షిణాయనంలో పితృకర్మలు ఎక్కువగా చేయమని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఎందుకండి అలాగా అంటే, ఇక్కడంతా మనకి చలికాలం, వర్షాకాలం, ఈ ఇదంతా, ఈ సీజన్ అంతా కూడా మనకి చూసుకున్నట్లయితే జనవరి 14 నుంచి మరలా మనకి కర్కాటకం నుంచి బయలుదేరినటువంటి ఈయన మకరలు ఎంటర్ అవుతాడు. అయితే ఈ పితృకర్మ అసలు ఎందుకు చేయాలి? చాలా మందికి ఇదంతా ఆ ఏదో పుట్టాం, ఏదో ఇప్పుడు జన్మలు లేవు, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు. ఇలాంటి సంఘటనే మనకు రామాయణంలో ఒకసారి కనబడుతుంది. రామాయణంలో కూడా అసలు రాముడిని వెనక్కి తీసుకురావడానికి జాబాలి అనేటువంటి ఒక అతను చెప్తాడు రాముడికి కూడా, రామ ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావేంటి, ఇవన్నీ ఉత్తవి పితృకర్మలు చేయడం ఏంటి, మనిషి పుట్టాడా, భోగాలను మించాడా, చనిపోయాడు, అంతే ఉంటుంది అది ఇదే చాలా చెప్పినప్పుడు రాముడు కోప్పడతాడు. అప్పుడు మరలా లేదు లేదు నాకు తెలుసయ్యా ఇవన్నీ ఉన్నాయని, ఏదో నువ్వు నీ మీద అతి ప్రేమ వల్ల నువ్వు వెనక్కి వచ్చి మళ్ళీ రాజ్యాన్ని పాలిస్తావు అనేటువంటి ఒక చిన్న ఆశతో నీకు అలా చెప్పానని చెప్పి చెప్తాడు. నేనేం నాస్తికుణ్ణి కాదు, జన్మలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి, ఈ పితృదేవతలు ఉన్నారు, ఇవన్నీ నాకు తెలుసు. అయితే ఇక్కడ చాలామందికి కలుగుతున్న సందేహం ఏమిటంటే, మనిషి జన్మించాడు, మరణిస్తున్నాడు, స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో లేకపోతే ఇంకో జన్మ ఎత్తేస్తాడు, మరి నేను ఇదేదో తర్పణాలు చేస్తే ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఈ పితృదేవతలు అనే వ్యవస్థ అనేటువంటిది ఏమిటి అని నన్ను అడుగుతూ ఉంటారు. ఇదేంటంటే, ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకుంటే గానీ ఎందుకు చేయాలో అర్థం అవుతూ ఉంటుంది. కరెక్ట్. అలాగే ఇందులో ఇంకొకటి, అసలు నిజంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళిందా అనేది మనకి ఎలా తెలుస్తుంది చెప్తా. ఇక్కడ చూడండమ్మా, దేవతలు పితృదేవతలు మనకి వాస్తులో కూడా ఈశాన్యం దేవత సంబంధించిన దితి అతిథి అనేటువంటి పదాలు ఉంటాయి. మనకు నైరుతిలో పితృ అనే ఒక పదం ఉంటుంది, అందుకే ఇంట్లో కూడా ఫొటోస్ పెట్టుకునేటప్పుడు పితృపదం దగ్గర పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాం. అందుకని వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి అక్కడ కనుక పెట్టుకుంటే ఫోటో, పితృ అనే పదంలో కనుక నైరుతిలో ఉంటుంది పితృపదం పెట్టుకోవాలి. ఈ దేవతలు మనకు చూడండి, మనకు వర్షాలు పడాలన్నా, మనకి బాడీలో ఉండే ప్రతి దీన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం అనుకోండి, మనకు శాస్త్రాలు ఎలా ఉంటాయంటే, సైన్స్ ఏం చెప్తుంది, నీ లోపల రెటీనా ఉంది కాకపోతే నీ కంటికి ఇది నువ్వు చూస్తున్నావు అంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే మరి అన్నీ ఉన్నాడు ఎందుకు చూడలేకపోతున్నాడు ఒక వ్యక్తి అంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది, దానికి ఒక దేవత అని చెప్తూ ఉంటుంది శాస్త్రాలు. అంటే మన బాడీలో మొత్తం దేవతా సమూహంతో ఉంది కాబట్టి నువ్వు యజ్ఞాలు యాగాలు చేసి దేవతల్ని నువ్వు రుణం తీర్చుకోవాలి, దేవతా రుణం తీర్చుకోవాలి. సో దేవతా రుణం తీర్చుకోవడం వల్ల నీ యొక్క జన్మ సార్థకం అవుతుంది, దేవతలకు ఇస్తున్నాం, తద్వారా వాళ్ళ నుంచి మనకు వర్షాలే కావచ్చు, మన ఆరోగ్యమే కావచ్చు, ప్రతిదీ మనకు వస్తుంది. మరి పితృదేవతలు అనేటువంటిది ఏమిటి అంటే, పితృదేవతలు అనే ఒక వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఉదాహరణకి ముత్తాత గారు తాతగారు ఎవరో గతించారు, వాళ్ళకి మనం చేస్తున్నాం. ఇది ఎలాగా ఎక్కడికి అంటే, మనం ఏదైతే పిండాల రూపంలో పెడతామో, ఏదైతే దాన రూపంలో పితృదేవతలుగా అమావాస్య నాడు చేస్తామో, వారు ఎక్కడైతే జన్మిస్తారో మళ్ళీ వారికి అక్కడ ఏదైతే అవసరం పడుతుందో మనం చేసేటువంటిది అక్కడికి చెందుతుంది, వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. అంటే ఉదాహరణకి ఇంకెక్కడో జన్మెత్తాడు ఆ వ్యక్తి, ఇబ్బంది పడుతున్నారు ఏదో ఫుడ్ కోసమో దేనికోసమో, ఇక్కడ మీరు చేసేటువంటిది అక్కడికి వెళ్తుంది. ఎందుకు వెళ్ళాలంటే, నేను ఎందుకు చేయాలి అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, తాతలు తండ్రుల నుంచే నువ్వు వచ్చావు కదా, అందుకని నీ బాధ్యత అది.
అంటే అంతేగాని వాళ్ళు వేరే లోకాల్లో ఉండటాలు అట్లాంటివి ఏముండదా? ఇట్లాంటి కాన్సెప్ట్ ఏం లేదు. అలాంటి అలాంటివి కూడా ఉన్నాయి. వారు ఏ లోకంలో ఉన్నా ఆ లోకంలో తగ్గట్టుగా వెళ్తుంది వాళ్ళకి. వెళ్ళడం వల్ల మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఓహో నువ్వు సరైనటువంటి దీంట్లో నువ్వు మర్చిపోకుండా, అంటే ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా తండ్రి నా తాత నా ముత్తాత నుంచి నేను వచ్చాను కాబట్టి నేను వాళ్ళని మరిచిపోకుండా వాళ్ళు బాగుండడానికి నేను చేస్తున్నా. అంటే ఏమిటి, ఇక్కడ కృతజ్ఞతాభావం అనేటువంటిది ఒకటి ఉంది, మానవత్వం అనేది ఒకటి ఉంది. నా నేను నా యాన్సిస్టర్స్ని గౌరవించడం, నేను నా యాన్సిస్టర్స్ గురించి పట్టించుకోవడం, నేను నా యాన్సిస్టర్స్ని పూజించడం, పితృదేవతా పద్ధతి అంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఆస్తులను ఎంజాయ్ చేయడమే కాదు వాళ్ళని మర్చిపోకుండా కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. కేవలం మా తాతగారు ఇచ్చారండి భూమి అది కాదు, నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ ఇవ్వకపోయినా గ్రాటిట్యూడ్ చూపించాలి. అయ్యో ఇవన్నీ ఇచ్చినట్టేగా ఈ శరీరం అంతా, ఈ శరీరం అంతా ఇచ్చారుగా. ఎగ్జాక్ట్లీ. అది వాళ్ళకి ఇవ్వడమే ఈ పితృదేవత తర్పణము. బ్యూటిఫుల్. తద్వారా ఏం జరుగుతుంది అంటే మనకి ఏవైతే ఈ జన్మలో మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏదైతే మనకి ఎక్కడైతే ఆటంకాలు కలుగుతుంటాయి, దేవతలే కాదు పితృదేవతలు కూడా మనకు అనుగ్రహిస్తారు. ఇది గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది. నేను నా సొంత కవిత్వం కాదు, గరుడ పురాణంలో ఉంది, చాలా పురాణాల్లో చెప్పబడింది. ఎలా తెలుస్తుంది అంటే ఒకట మన నమ్మకం అమ్మా ఇంకది కరెక్టే, కానీ కార్యరూపం దాల్చటం అనేది కూడా ఉంటుంది కదా సార్. సంతుష్టులు చెందారు మనకి ఇది జరిగింది. మీరు ఎలా తెలుస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందింది అని తెలియాలంటే వాళ్ళు ఉన్నారని తెలియాలి కదా, కదా. మీరు ఒక పని చేయండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఏదైనా పని అవ్వట్లేదు, దేవతను ఎలా పూజిస్తారు పితృదేవతల్లో మీ యాన్సిస్టర్స్ని ఎవరినైనా బలంగా తలుచుకొని ఆ పని చేయండి, పని అవుతుందో లేదో చూసుకోండి. ఓకే. నేను చాలా మందిని చూశాను, చాలా మందిని. చనిపోయారు దండం పెట్టుకుని, తాతయ్య ఏంటి తాతయ్య నాకు ఇట్లా అవుతుంది, మనస్ఫూర్తిగా అనుకోండి పని అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎనర్జీ ఉందమ్మా. ఎందుకంటే నేను చాలా మందిని, నేనేం చేస్తానంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రయోగాలు చేయడం బాగా ఇంట్రెస్ట్, రీసెర్చ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ నాకు. నేను చెప్పేవాడిని అంటే నువ్వు ఇట్లా ఉంది కదా నువ్వు ఈ పని చేయి చూడు అనేవాడిని. అంటే వాళ్ళు చేసి రిజల్ట్ వచ్చిందండి అనేవారు. అలా ఒకరితో కాదు, కొన్ని వందల మందితో నేను ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో అది చేయించి ఇది చేయించి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. ఫస్ట్లో నేను అసలు యాక్చువల్గా ఆస్ట్రాలజీ నమ్మేవాడిని కాదు, ఇది ఏదో టైం పాస్ కోసం చెప్పుకుంటున్నారు అనుకునేవాడిని. కానీ కొన్ని కొన్ని శ్లోకాలు చదివి వాటిని నేను ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు కుదిరి అది ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది, లేదు ఇది ఉంది, ఇదేదో ఊరికనే చెప్పేది కాదు, పాపము పుణ్యము అన్నీ ఉన్నాయి, ఇక్కడ దేవతలు ఉన్నారు పితృదేవతలు ఉన్నారు గ్రహాలు పనిచేస్తున్నాయి అనే విషయం నాకు అర్థమైంది. సో ఈ దక్షిణాయనం అనేటువంటిది ఏంటంటే పితృకర్మలు చేయడానికి చక్కటి సమయం. ప్రతి అమావాస్యకు కూడా తర్పణాలు ఇమ్మంటారు. ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఆ తర్పణాలు ఇవ్వటం మాకు తెలియదు అన్న వాళ్ళ పక్షం ఏంటి సార్, ఏం చేయాలి వాళ్ళు? నేర్పిస్తారమ్మా తర్పణం ఎలా ఇవ్వాలో. బ్రాహ్మణుడి దగ్గరికి అయ్యా నేను తర్పణం ఇద్దాం అనుకున్నా, ఎలాగంటే నేర్పిస్తారు, 10 నిమిషాల్లో నేర్చుకోవచ్చు, అదేం పెద్ద విషయం కదా. సరే అది తెలియదు తెలియదు ఏం తెలియదండి మా అనుకుందాం. చక్కగా టెంపుల్ ఆలయంలో పురోహితులు ఉంటారు కదా, అయ్యా మా పితృదేవతలు మా పూర్వీకుల కోసం ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి దానం ఇవ్వచ్చు. స్వయంపాకం దానం ఇవ్వచ్చు చక్కగా. ఈ ఇవ్వడంలో కూడా కొంచెం లోభత్వం చూపిస్తూ ఉంటారు. చూపిస్తూ ఇంత ఇంత చింతపండు, ఒక్క తోటకూర కట్ట, ఇంత ఇంత కందిపప్పు, ఇట్లా కాకుండా ఎలా ఇవ్వమంటారు సార్? నన్ను అడిగితే మీరు ఏదైతే రైస్ తెచ్చుకుంటారు దానికంటే ఇంకా మంచి రైస్ ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం. ఎప్పుడు కూడా ఏంటంటే నువ్వు ఇచ్చేది అది రిటర్న్ గా వస్తుంది. ఎంత ఇస్తే అంతకు 100 రెట్లు వస్తుంది. అంత కాదు, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఏ రేషన్ బియ్యమో 10 రూపాయలు ఇచ్చేద్దాం అనుకుంటే అలాంటిదే వస్తుంది మీకు రిటర్న్. నీకేం కావాలంటే అది ఇచ్చుకోవాలంతే. చాలా విచిత్రంగా అనిపిస్తుంది సార్, గణపతి పూజకి బియ్యం ఇమ్మంటే రేషన్ బియ్యం ఇస్తూ ఉంటారు. ఏంటి ఆ బ్రాహ్మణుడు వినియోగించుకోవాలి, పర్లేదు కానీ అలా ఇవ్వకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మంచి స్టార్ హోటల్ కి వెళ్ళాము, టిప్ ఒక 20 రూపాయలు 50 రూపాయలు పెడతాం మనం, ఆ 10 రూపాయలు పెడితే ఎలా ఉంటుంది అమ్మా? అక్కడ అసహ్యంగా ఉంటుంది, వాడు కూడా ఇంకో రూపాయి యాడ్ చేసి ఉంచుకోవాలి. అలా ఏంటంటే చేసే పనులు ఇలా ఉంటాయి, మనం తెలియక చేసే పనులు. ఎగ్జాక్ట్లీ, తెలియ మార్చుకోవాలి తెలుసుకోవాలి, అందుకే అడుగుతున్నా. పర్లేదు, 20 రూపాయలు బియ్యం తీసుకొచ్చేసే 10 రూపాయలు బియ్యం ఎంత తప్పు, ఆ బ్రాహ్మణుడు వినియోగించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇది పితృదేవతలకు అందుతుంది, ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది, వేదాలకు దీని గురించి చెప్పాయి, మనం చెప్తుంది కదా వేదంలో దీని గురించి ఉంది, శాస్త్రాల్లో ఉంది, పురాణాల్లో ఉంది, మన పూర్వీకుల నుంచి పాటిస్తున్నారు, ఇట్స్ ట్రూ, ఇది నిజం, నేను చేస్తాను, నేను వాళ్ళ గ్రాటిట్యూడ్ అంటారు దీన్ని.
వాళ్ళకి నేను గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను, తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు వస్తాయి. రైట్ సార్, నాకు ఇక్కడ ఒక నా పర్సనల్ లైఫ్ లో కూడా ఉంది సమస్య, సుధర్మ సందేహం చాలా మంది కూడా ఉండుండొచ్చు. మేము ఆడపిల్లలమే, మగపిల్లలు లేరు. అయితే మా ఇంట్లో, మా ఇప్పుడు నేను నాకు పెళ్ళైపోయింది, నేను వచ్చేసాను వేరే ఇంటికి, కానీ మా నాన్నమ్మ ఇంట్లో సైడ్ ఏమీ జరగని పరిస్థితి ఉంది అనుకుందాం, తల్లిదండ్రి ఉంటే చేయకూడదు, అట్లా ఏం లేదు, మీ వారు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా పరిస్థితి కూడా చూసుకుంటే మా మిస్సెస్ ఒక్కరితే వాళ్ళ కూతురు, తల్లిదండ్రి గతించారు, నేను చేస్తాను వాళ్ళకి. అంటే మా అమ్మగారు నాన్నగారు ఉన్నప్పుడు కూడా చేశారా? చేసేవాడిని. అంటే మా అమ్మగారు నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు, యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు ఉన్నారు. మా అమ్మగారు నాన్నగారు ఇదైన తర్వాత వీళ్ళ ఇది జరిగింది. ఇప్పుడు అదే సార్ ధర్మ ఉన్నా కూడా చేయొచ్చు, మా తప్పేం కాదు. ఇప్పుడు వాళ్ళకి ఒక్కరితే కూతురు అనుకోండి, అల్లుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, చేయొచ్చు, తప్పేం కాదు. అయ్యో దానికి ఎక్కడ ఇది చెప్పలేదు, మరి ఎలా వెళ్ళాలి వాళ్ళకి? అదే ఒకవేళ కాదు, కొంతమంది మరి ఒప్పుకోరు కదా సార్, మేము బతుకున్నప్పుడు మా అత్తగారు, ఇప్పుడు అత్తగారు వాళ్ళు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఒప్పుకోరు, అలా ఎలా చేస్తారు అని ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కదా. అప్పుడు ఏం సార్ ఆల్టర్నేటివ్, ఏం చేయమంటారు? ఇంకా అందుకే కాశీగయ ఇట్లాంటి వాటిల్లో చేయాలంటుంటారు. కర్తన్ పెట్టి చేయించుకోవచ్చా? కర్తన్ పెట్టి చేయించుకునే పద్ధతి ఉంటుంది, అందుతుంది, అందుతానేం లేదు. ఇంకొక గొప్ప విషయం ఏం చెప్తారంటే రిలేషన్ అవ్వాలని రూల్ లేదని చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఇద్దాం అనుకుంటున్నా తరపున, ఇవ్వచ్చు నేను సీరియస్ గా, శాస్త్రం అది చెప్తుంది, అందుతుంది కూడా. అయ్యో గరుడ పురాణంలో ఉంది, మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద మంచి అభిప్రాయం ఉందండి మీకు, నేను అతనికి పితృతర్పాన్ని ఇద్దాం అనుకుంటున్నా, ఇవ్వచ్చు, తప్పేం కాదు. ఇది గరుడ పురాణంలో ఉన్న విషయం ఇది. అందుకే ఇక భీష్ముడికి అందరూ ఇస్తూ ఇస్తుంటారు, ఇంక సింపుల్. మరి అంతే కదా సార్, భీష్ముడు వారికి ఇస్తారు, అద్భుతం. సో ఖచ్చితంగా చెయ్యాలి. ఈ 6 నెలలు కూడా పితృదేవతల్ని విస్మరించొద్దు ఎట్టి పరిస్థితుల్లో. అసలు పైగా ఈ 6 నెలల్లో పండుగలు కూడా విరివిగా వస్తూ ఉంటాయి, వినాయక చవితి శ్రావణ మాసంతో మొదలుకొని కదా, వాటిల్ని పితృదేవతల్ని కూడా సమన్వయం చేసుకోవాలి, అంతేనా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ పితృదేవత కార్యక్రమాలు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ శ్రద్ధగా చేయాలని చెప్తుంది శాస్త్రం. ఏదో ఏదో వచ్చిందిరా బాబు, ఇవాళ వాళ్ళని మొదలు పెట్టారు, ఏదో గబగబా చేసేద్దాం అనుకుంటే సంబరంగా చేసుకోవాలి వాళ్ళని గుర్తు చేయాలి. అందుకే కదా వాళ్ళని ఆడపిల్లల్ని పిలవటం అవ్వచ్చు, వాళ్ళకి బట్టలు పెట్టడం అన్నీ కదా, వాళ్ళని గుర్తు చేసుకోవటం అది ఒక సంబరం. మనల్ని వదిలి పెట్టినప్పటికీ ఆశస్సులు అయితే ఉంటాయిగా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దక్షిణాయనం మొదలు కాబోతోంది కాబట్టి అటు దేవతల అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం కూడా అందరి మీద ఉండాలి. వాళ్ళు నిర్వర్తించేవి నిర్వర్తించుకుని అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే.